నందు ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు కృత నిబంధనలో స్టెఫెన్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం స్టెఫెన్ ఇప్పటికీ మీలో కొంతమంది ఆయన గురించి చదువుకున్న వాళ్ళు అలానే ఆయన గురించి విన్నవాళ్ళు అదే సమయంలో కొంత స్టెఫెన్ గురించిన అవగాహన ఒకవేళ ఉండుంటే ఇప్పటికీ మీకు మనసులో కది జ్ఞాపకం వచ్చి ఉంటుంది కనీసం పేరైనా తప్పనిసరిగా విని ఉంటారు ఆయన గురించి అంత ఖచ్చితమైన అవగాహన ఒకవేళ లేకపోయినా పరిపూర్ణంగా ఆయన గురించి తెలియకపోయినప్పటికీ కనీసం పేరైన తప్పనిసరిగా విని ఉంటారు స్టెఫెను స్టెఫెనే కాదు స్టెఫెనితో పాటు ఆ రోజున్న సేవకులు అపోస్తలలులు ఆదిమ సంఘములోని క్రైస్తవులు ఈరోజు మనమందరము కూడా మనమందరము ఒకరి సారూప్యములోనికి మనమంతా ఒకరి స్వరూపములోనికి మారాలి అనేది దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆలోచనగా ఉంది మళ్ళీ చెప్తాను క్రీస్తును నమ్మిన వారందరూ చివరికి క్రీస్తు యొక్క సారూప్యములోనికి లేదా క్రీస్తు యొక్క స్వరూపములోనికి మనం అందరము కూడా మారాలి సారూప్యము లేదా స్వరూపము అంటే ఆయన స్వభావములోనికి మనం వెళ్ళిపోవాలి అందుకే అపోస్తుడైన పౌలు గారు ఎఫ్ఈలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో చాలాసార్లు చదివించాను మరల ఒకసారి చదువుకుందాం ఎఫ్ఈ పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎసి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఎఫ్ఎసి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనాన్ని స్పష్టంగా చదువుకుందాం ఎఫ్ఎస్ పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం మనమందరము ఆ మాట చూడండి మనమందరము అనగా సంఘములోని మనమందరము క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారందరూ అన్నాడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొందుకొని సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగో నియమించను ఇందులో ఒక మాట చూడండి క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు అన్నాడు అనగా క్రీస్తు సంపూర్ణుడైతే ఆ క్రీస్తుకు కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వారముగా మనము కూడా ఎదగాలి ఓకే ఇదే విషయాన్ని ఇంక కొంచెం మీకు అర్థం కావడానికి పదిహేనవ వచనంలో అదే అధ్యాయం పదిహేనవ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఎవరి వలె ఉండుటకు అన్నాడు ఆయన ఎవరు వలె ఉండుటకు అన్నాడు పౌలు గారు క్రీస్తు వలె ఉండుటకు అన్నాడండి అనగా క్రీస్తుని నమ్ముకున్నాం క్రీస్తును నమ్మాము క్రీస్తును ధరించుకున్నాము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము అని చెప్పుకునే మనం అందరము చివరగా క్రీస్తువలే ఉండటానికి మనం అందరము ఆలోచించాలి క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాలలో మనం ఎదగాలి అంటే ఒకనొక రోజు లేదా ఒకనొక సమయం వచ్చేటప్పటికీ మనలో పరిపూర్ణంగా ఎవరు కనిపించాలి అంటే క్రీస్తు కనిపించాలి అది దేవుడి యొక్క ఆలోచన దేవుని యొక్క కోరిక ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను పేతృగ రాసిన రెండో పత్రిక పేతృగారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పేతృగా రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయం నాలుగవ వచ్చినములో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను స్వభావమునందు పాలివారగునట్లు అన్నాడు అంటే మనం అందరము దేవుని స్వభావములో పాలివారవ్వాలి ఎవడు ఈ మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి ఇక్కడ ఏమన్నాడు అంటే దేవ స్వభావములో పాలివారు కావాలన్నాడు ఎఫసి పత్రిక నాలుగు పదిహేనులో మనం చదువుకున్న అక్కడ ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి అన్నాడు అంతకు మునుపు చదువుకున్న వచ్చిన వాళ్ళనేమో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అన్నట్టు చూడండి అంటే ఈ మాటలన్నింటిలో ఒకటే అర్థం ఏంటంటే మొత్తానికి మనం అందరము కూడా క్రీస్తులా మారాలి అది ఫైనల్గా ఏంటయ్యా అంతిమంగా ఏంటండి ఈ మూడు మాటల్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని ఒక్క మాటలో మాకు చెప్పండి అని ఒకవేళ మీరు అడిగితే ఆ మూడు మాటల్లో ఉన్న సారాంశం ఏంటంటే మనమందరము చివరికి క్రీస్తులా మారిపోవాలి ఎందుకు ఒక్కసారిగా బాప్తిని తీసుకునే వెంటనే అంటే అది రోజుతో జరిగేటువంటి ప్రక్రియ కాదది పుట్టగానే బిడ్డకు అన్నం పెట్టరు వెంటనే పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడతారు ఏ డబ్బా పాలు పెట్టచ్చు కదా లేదు ముందు తల్లిపాలే పట్టాలి ఆ తర్వాత మెత్తట ఆహారం పెట్టాలి ఎందుకంటే వాడ అవయవాలు క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటాయి కనుక ఇది మీకు అర్థమైతే బాప్తీస్ మనం తీసుకున్న రోజుకే మనం ఏసుప్రభులా మారిపోలేం మనం ఏసుప్రభులా మారటానికి ఆ రోజు నుంచి మొదటడుగు వేస్తున్నాం అనమాట అలా క్రమక్రమంగా క్రమక్రమంగా రోజులు గడిచే కొద్ది నెలలు గడిచే కొద్ది సంవత్సరాలు గడిచేటప్పటికీ మనము కంప్లీట్గా ఏసుక్రీస్తు యొక్క స్వభావములోనికి మారిపోవాలి అందుకే అన్ని విషయములలో ఎదుగుదము ఎదుగుదము అనేటువంటి ఆ మాట అందుకే ఉపయోగించాడు ఆయన రైట్ అప్పుడు మనం అనొచ్చు సాధ్యమా అండి సాధ్యమయ్యే పనైనా నెక్స్ట్ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇది సాధ్యమయ్యే పనైనా ఇటు మనం యేసుక్రీస్తుల మనం మారగలవా అంటే మారగలము అని చెప్పడానికి మన ముందుకు ఈరోజు వస్తున్న వ్యక్తే స్టెఫెన్ అనమాట మారగలం అని చెప్పడానికి దేవుడు వ్రాయించిన దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్న వ్యక్తి స్టెఫెన్ ఎవరు స్టెఫెన్ ఒకసారి అపోస్తుల కార్యములు అనగా చరిత్ర పుస్తకం సంఘ చరిత్రను తెలియచేసే పుస్తకమైన అపోస్తుల కార్యముల గ్రంథములోకి మనం వెళితే అక్కడ ఆరవ క్షేమంలో మొట్టమొదట తన ప్రస్తావన అక్కడ మనం కనబడుతుంది అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము మొదటి వచనము నుంచి మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం మొదటి వచనము నుంచి చూద్దాం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అన్నాడు ఆ దినములలో అపదం చూడండి అక్కడ ఆ దినములలో అంటే ఇరుషలేములో సంఘం ప్రారంభమై ఆ సంఘం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అది డెవలప్ అవుతున్నటువంటి దినాలవి అదే సమయంలో శాస్త్రుల వైపు నుంచి పరిచయుల వైపు నుంచి ప్రధాన యాజకుల వైపు నుంచి రోమా ప్రభుత్వ పెద్దల వైపు నుంచి ఆ అపోస్త్రులకు సంఘానికి వస్తున్నటువంటి బెదిరింపులు కూడా ఓకే మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తుల వారు పరలోకానికి వాళ్ళందరూ చూస్తుండగా ఆరోహణమే వెళ్ళిపోయాడు అది మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో శిష్యులందరూ కూడా మేడగదిలో ఉంటుండగా అపోస్తలు పరిశుద్ధాత్మ దేవుని రాక జరిగింది పెంత పండుగ ఆ రెండవ అధ్యాయంలోనే పరిశుద్ధాత్మతో నిండుకున్నవారుగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా అపోస్తలు అందులో పేతురుగారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రసంగానికి ఉపన్యాసానికి మూడు వేల మంది ఆ రోజు సుమారుగా ఒక పదమూడు వి వి వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు దేశాల నుంచి ఆ పండుగను ఆచరించడానికి వచ్చి ఆ ఉన్నటువంటి ఆ యూదులలో నుంచి అనేక మంది ఆ మాటలు విన్నప్పటికీ మూడు వేల మంది స్పందించారు ఆ మూడు వేల మంది బాప్తిష్కను తీసుకొని మొట్టమొదటి సంఘంగా ఏర్పడ్డారు అది రెండవ అధ్యాయం ఇక మూడవ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ ఆ మూడవ అధ్యాయంలో గారు యోహాను గారు శృంగారమను దేవాలయము అని అంటే దేవాలయం అది ఆ దేవాలయానికి తెలుసు కదండి సుమారుగా పన్నెండు మంటపాలు ఉంటాయి ఋషలం దేవాలయానికి చుట్టూ పన్నెండు ద్వారాలు అంటే ఏమంటారు ఆ ఋషలేంకు ప్రాకారం గొర్రెల ద్వారము అని ఆ గొర్రెల ద్వారము దగ్గర బెత్తెస్థాన ఒక కోనేరు అని మనం చదువుకుంటూ చూసారా అవన్నీ ఎంట్రన్సెస్ అనమాట మత్స్యపు గుమ్మము అంటాడు తర్వాత గొర్రెల ద్వారము అని అంటాడు ఇలా అనేకమైనటువంటి ద్వారాలు ఉంటాయి ఆ పట్టణంలోనికి ప్రవేశించటానికి ఇక్కడ దేవాలయం పేరు కాదు అది శృంగారం అనే అది దేవాలయం పేరు కాదు జస్ట్ అదొక ఎంట్రెన్స్ అనమాట అదొక ద్వారం ఓకే అక్కడ ఆ మండపం ఉంటుంది ఆ మండపం దగ్గర పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనిషి అక్కడ వాడు ఉన్నాడు పేతృగారు అతన్ని చూశారు పేతృగారు వైపు కూడా అతను చూశాడు ఆ ఏదో అడుగుతున్నాడు మా దగ్గర ఏమీ లేవన్నాడు పేతృగారు తనకు ఉన్నటువంటి ఆ స్వస్థత పరిచేటువంటి ఆ వరంతో నువ్వు లే అన్నాడు నజ్రడేసునామమున నువ్వు లే అని చెప్పగానే ఒక దిగ్గులు లేచాడు అని అక్కడ రాయబడింది మొత్తానికి కూడా ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతానికి అందరూ ఆశ్చర్యపోయారు ఈలోపు అందరూ వేల మందికి అక్కడ గుమ్ముకూడిపోయారు అప్పుడు మరలా అక్కడ పితృగారు చక్కటి ప్రసంగం చేశారు అది మనకు మూడవ అధ్యాయంలో మనకు అనిపించేటువంటి విషయం అంతా ఇక నాలుగో అధ్యాయానికి వచ్చేటప్పటికీ నాలుగో అధ్యాయంలో ప్రధానంగా ఆ పైన జరిగింది కదా ఇన్సిడెంట్ ఆ జరిగిన తర్వాత ఏమవుతుందనంటే మళ్ళీ సుమారుగా నాలుగో అధ్యాయంలో ఒక ఐదు వేల మంది తీసుకుని తీసుకుంటారు అదే కదా నాలుగో అధ్యాయం ప్రారంభం అది నాలుగో అధ్యాయం ప్రారంభంలో ఐదు వేల మంది వాప్తిష్మని తీసుకొని మళ్ళీ సంఘంలోకి చేర్చబడ్డారు రెండో అధ్యాయంలో మూడు వేల మంది నాలుగో అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఐదు వేలు అదే నాలుగో అధ్యాయంలో మరలా గారిని యోహాన్ గారిని అక్కడ నిలవబెట్టేసి భయపెడతారు వాళ్ళు భయపెడతారు అది నాలుగో అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతుంది ఇక ఐదో అధ్యాయానికి వచ్చినప్పటికీ ఐదో అధ్యాయంలో అననియా సప్పిరాల గురించినటువంటి ఆ ప్రస్తావన అక్కడ మనం చదువుతుంటాం అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఆ కాన్సిక్వెన్స్ అంటే ఆ వరుస క్రమములో ఆ దినములలో అంటే ఆ మాటకు ఇవన్నీ కూడా అటాచ్ చేయ ఇవన్నీ కూడా కలిపితే ఆ దినములలో అన్న మాటకు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట అది మీకు అర్థం కావడానికి అక్కడ నుంచి తీసుకొచ్చాను రైట్ ఇప్పుడు మరలా ఇప్పుడు చదువుకుందాం ఆరో అధ్యాయం మొదటి వచ్చినంలో ఆ దినములలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అన్నాడు అంటే ఇక్కడ నెంబరింగ్ చెప్పలేదు కదా రెండవ అధ్యాయంలో మూడు వేల మంది అన్నాడు నాలుగో అధ్యాయంలో ఐదు వేల మంది అన్నాడు ఆరవ అధ్యాయానికి వచ్చినప్పటికీ నెంబర్ చెప్పలేదు విస్తరించుచున్నప్పుడు అన్నాడు అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ఈ ఆరవ అధ్యాయం ప్రారంభానికి ఎరుశలేములో సంఘ సభ్యుల సంఖ్య ఎంత ఇక్కడ విస్తరించుచున్నప్పుడు అన్నాడు కదా ఇప్పుడు ఈ ఈ ఆరవ అధ్యాయం ఆరంభానికి మనకున్న నెంబరింగ్ ఎంత ఎంతమంది ఉండొచ్చు ఎరుశలేములో ఉన్న సంఘం ఎనిమిది వేలకు పైగా అంతే కదా ఎందుకంటే నాలుగో అధ్యాయంలో మనం చూసాం ఐదు వేల మంది అంతకుముందు ఒక మూడు వేల మంది ఉన్నారు ఇంకా అంతకుముందు ఇంకా వెళ్ళిపోతే ఒక నూట ఇరవై మంది ఉంటారు అక్కడ పైన కూడుకున్న వాళ్ళు అన్నట్లుగా మనం చదువుకుంటాం మొదటి అధ్యాయంలో అంటే ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు ఆరో అధ్యాయానికి వచ్చేటప్పటికి విస్తరించి చూడగా అన్నాడు తప్ప నెంబరింగ్ చెప్పలేదు అంటే మనం అనుకోవచ్చు ఒక పదివేలు అనుకుందాం అంత కలిపి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు ఆరో అధ్యాయం ప్రారంభానికి ఎంతమంది ఉన్నారండి ఎరిశిలీముల సంఘం పదివేలు ఇప్పుడు ఈ పదివేల మంది అంతా కూడా ఒకే చోట ఆరాధనకు గ్యాదర్ అవుతున్నారు పదివేల మంది ఒకే చోట ఆరాధనకు గ్యాదర్ అవుతున్నారు ఇప్పుడు ఆ పదివేల మంది ఒకే చోట ఆరాధనకు కూడుకుంటున్నప్పుడు ఎలా ఉండొచ్చు వారి మధ్య ఇంకొకటి వారు ఆరాధనకు కూడుకోవటమే కాదు ఆరాధనలో భాగంగా మరల ఆరాధన అనంతరం మరల వాళ్ళందరికీ భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఎంతమందికి పదివేలు ఎందుకండి పదివేల మందికి భోజనాలు అని ఒకవేళ మీరు అంటారేమో విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్స్ లోకల్ పీపుల్ కాదు వాళ్ళంతా వాళ్ళంతా లోకల్ వాళ్ళు కాదు రెండో అధ్యాయంలో సుమారుగా పదమూడు దేశాల నుంచి వచ్చారు అని అక్కడ మనం చదువుకున్న చూసారా మూడు వేల మంది పది పదమూడు దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇంకా మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళినట్టుగా మనకు కనబడదు మరి ఇక్కడ లోకల్ వాళ్ళంటే ఇండ్లు ఉంటాయి వాళ్ళకు భూములు ఉంటాయి వాళ్ళకు అన్నీ ఉంటాయి మరి అనేక ప్రాంతాల నుంచి వీరితో పాటు వచ్చి ఇక్కడ ఉండిపోయారు కదా మరి ఇక్కడ ఉండిపోయిన వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు పడుకోవడం ఏంటి వాళ్ళకు భోజనాలు ఏంటి అందుకొరకు స్థానిక సంఘం ఎరుశులేము సంఘం స్థానికంగా ఉన్న సంఘం చేసిన కార్యక్రమం ఏంటంటే వీళ్ళందరికీ భోజనాల కొరకు వాళ్ళందరికీ వసతి కొరకు వారికున్న చరస్థిరాస్తులన్నీ కూడా అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి వీళ్ళెవరో కాదు వీళ్ళు మన సహోదరులే కదా కనుక వాళ్ళ కోసం ఖర్చు పెడదాం వాళ్ళ కోసం ఖర్చు పెడదాం ఇది ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అని అంటే ఈ భోజనాలు అనేటప్పటికీ బాగా ఆలోచించండి ఇది ఎంతైనా ఇది చాలా సున్నితమైనటువంటి విషయం మళ్ళా చెప్తున్నాను భోజనాలు అనేవి అది అంత తేలికైన విషయం కాదు ఇంతకాలంగా భోజనాలు ఆదివారం పూట మధ్యాహ్నం భోజనాలు పెట్టాలి పెట్టాలి అని చెప్పేసి అని చాలా కాలంగా అడుగుతున్నప్పటికి కూడా మన సహోదరులు నేను కొంచెం ఆపుతూ 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 వచ్చి ఇక ఇక లాభం లేదని చెప్పి ప్రారంభించేశాం ఎందుకు అంటే నాకు తెలుసు కాబట్టి సందర్భం దయవి తెలుసు కదా ఎందుకంటే భోజనాలు అనేది ఏదైతే ఉందో ఇది చాలా సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే సాతానుగాడు సెన్సిటివ్ విషయాల మీద వాడు దెబ్బ కొడతాడు వాడు సాతానగాడు వాడు చాలా వాడు కుయుక్తిపరుడు ఏ విషయాన్ని రేచ్ చేస్తే సంఘం డిస్టర్బ్ అవుతుందో వాడికి బాగా తెలుసు అందుకే నాలుగో అధ్యాయులు వాడు చేసిన పని ఏంటంటే పేతురు గారిని వ్యవహారంగా నిలవ పెట్టించి భయపెట్టించి పెట్టించేశారు ఆ తర్వాత ఐదో అధ్యాయానికి వచ్చినప్పటికీ వీళ్ళందరినీ కూడా అపోస్తులందరినీ జైల్లో పెట్టించేశాడు అంటే ముందు బెదిరింపులు వాళ్ళు లొంగలేదు మా వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నాడు ఆ తర్వాత రెండవది వాడు చేసిన ప్లాన్ ఏంటంటే ఇక లాభం లేదు అందరి జైల్లో పెట్టించేద్దాం అనుకున్నాడు అందరి జైల్లో పెట్టించేశాడు వాడు అపుస్తులందరినీ అందరిని జైల్లో పెట్టించేసిన తర్వాత ఆ ప అందులో ఒక ఆయన ఎవరో గమలేయలే కదా ఆ గమలేయలు అనేటి ఆయన వచ్చేసిన తర్వాత ఆయన వాళ్ళకు ఒక విషయం చెప్తాడు మీరు ఎందుకు ఇంతగా మీరు ఓవర్ చేస్తున్నారు ఇది దేవుని వల్ల అయితే మాత్రం అది మీ వల్ల ఎవడి వల్ల అవదు దాన్ని ఆపడం అనేది మనుషులు వల్ల అనుకోండి లేచిపోతుంది కొంతకాలానికి ఆగిపోతుంది ఒకవేళ మీరు కానీ ఇది దేవుని వల్ల కలిగింది అయితే మీరు దేవునితోనే మీరు పోరాడుతున్నట్లుగా అయిపోతుంది వాళ్ళతో పెట్టుకుంటే కనుక మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని ఏమండి అతను చెప్పిన తర్వాత మరి ఏం చేద్దామని జైల్లో పెట్టిన అపోస్తలను బయటికి తీసుకొచ్చేసి భయంకరంగా దెబ్బలు కొడతారు కొట్టి పంపించేస్తారు అంటే సాతానగా చేస్తున్న పని మీరు ఆలోచించండి ఇక్కడ వాక్యం అనేది స్ప్రెడ్ అవుతుంది వాక్యం వ్యాపిస్తుంది వాక్యం వ్యాపిస్తుంది కాబట్టి అనేక మంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు అంగీకరిస్తున్నారు కాబట్టి మూడు వేల మంది మొదటగా వచ్చారు తర్వాత ఐదు వేల మంది వచ్చేశారు ఆరవ అధ్యాయానికి వచ్చినప్పటికీ అమ్మో ఇంక సంఖ్య విస్తరించిపోతుంది విస్తరిస్తున్నటువంటి సంఘాన్ని అడ్డుకోవటం ఎలా భయపడదామా బెదిరిద్దామా జైల్లో పెడదామా కొడదామా ఇవన్నీ చేశాము ఇవన్నీ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు వాడికి ఇక నెక్స్ట్ వాడు ఆలోచించింది ఒక్కటి ఏంటంటే భోజన కార్యక్రమాలు ఉన్నాయి కదా కనుక ఈ భోజన కార్యక్రమాల దగ్గర ఎవరైతే భోజనానికి వస్తున్నారో వాళ్ళ మధ్య ఒక చిన్నది వాళ్ళ మనసులు అలా పెడితే చాలు వీళ్ళకి వీళ్ళగా మొక్కలైపోతారు నిజంగా మీరు చూడండి మనం అనుకుంటాం కానీ భోజనాల దగ్గర సరే మనకు వాక్యం తెలుసు దేవుడు తెలుసు కొద్దో గొప్ప మనకు ఓపిక ఊర్పు ఇవన్నీ ఉన్నాయి కనుక సరిపోతుంది కానీ నిజంగా ఒకవేళ ఒక బయట అన్యులుగా ఉండే ఒక పెళ్లి దగ్గర ఏమంటే ఎన్ని పెళ్ళిళ్ళల్లో మనం చూడట్లేదు అంటారు భోజనాల దగ్గర గొడవలు అయిపోయి భోజనాల దగ్గర కొట్టుకొని భోజనాల దగ్గర తగల తల తలలు పగల కొట్టేసుకొని ఆ పెళ్ళి అక్కడే ఆగిపోయి వేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి గొడవలు అయిపోయి కోర్టులు ఇవి ఎన్ని జరగలేదు బయట మన దగ్గరనే జరిగిందండి బురగంపాడ దగ్గర ఒకటి మరీ భయంకరం అమ్మో ఆ వీడియో చూసిన తర్వాత పిచ్చెక్కిపోయింది దేనికోసం అని అంటే మటన్ ముక్కల కోసం మాంసం ముక్కల కోసం అంటే పెళ్ళికొడుకు తాలూకా వాళ్ళు ఒక వర్గం పెళ్ళికూ రెండు వర్గాలు రెండు పార్టీలు కదా అక్కడ మరి రెండు పార్టీల్లో ఏ పార్టీ వాళ్ళకు సరిగ్గా చూడకపోయినా మరి మిగతా ఎక్స్పార్టీ ఊరుకుంటుంది చెప్పండి అందులో పెళ్ళిళ్ళ సరికి మళ్ళీ ఒక్కొక్కటి ఎలా వస్తాడు ఫుల్ లోడ్తో వస్తాడు అంటే ఒకరు దారప్పుడు నలుగురు ఐదు ఉంటారు లోపల మరి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి మర్యాద చేయకపోతే మర్యాద చేయడం కాదు వాళ్ళకి ఎన్ని మొక్కలు వేసినా కానీ ఏదో మాట దగ్గర ఇంకోటి ఏంటంటే గొడవ కంపల్సరీగా పెట్టుకోవాలండి అదొక సాంప్రదాయం వల్ల కొన్ని పెళ్ళిళ్ళు ఏంటంటే గొడవ ఖచ్చితంగా అవ్వాల్సిందే కనుక ఆ గొడవకు అవకాశం కోసం చూస్తుంటారనమాట కొంతమంది ఎందుకు భోజనాలు అందుకే నిజంగా ఆకూరలు కాయగూరలు అనుకోండి ఏ గొడవ ఉండదండి ఒకవేళ నిజంగా మాంసం దగ్గర మాంసమే పెట్టారనుకోండి పెళ్ళిలో మాంసం పెట్టినప్పుడు ఏమన్నా మాంసం మీరు వడ్డించండి మీరు వడ్డించే మీరు దండం పెడతారు నవ్వాదని అంటారు ఏ సాంబార్ వడ్డిస్తారంట నీళ్ళు పోతారండి ప్లేట్లు ఎత్తారట కానీ మాంసం వడ్డించ మాంసం వడ్డించమంట మాత్రం ఎవడు రాడు అప్పుడప్పుడు అంతకు మన కార్యక్రమాల్లో కూడా మాంసం వేయండి అని అంటే ప్లీజ్ వల్ల కాదంటారు మన కార్య దైవ కార్యక్రమాల దగ్గర కూడా ఏదైనా నాన్ వెజ్ పెట్టినప్పుడు వడ్డించండి అని అంటే భయపడిపోతుంటారు ఎందుకు మండల మామూలు వాళ్ళ కంటే ఎక్కువ ఎవరు ఎలా తింటుంటారు పోటీ తిట్టి తిన్నారండి కూడా తప్పు కాదు వాళ్ళకి వేసింది వాళ్ళు తినొచ్చు లేదు లేదు వాళ్ళకి వేసినా కానీ పక్కు వాళ్ళ చూస్తుంటారు ఎందుకు పక్కుల ధాన్లు చూడాలి ఆడికి ఎంత పడింది నాకు ఎంత పడింది అని ఆడికి ఎన్ని పడ్డాయి నాకు ఎన్ని పడ్డాయి అని చూసారా ఈ మాంసం అనేటప్పటికీ ఇంకెంత తలపోటో అంటే సెన్సిటివ్ విషయం పొరపాట్నమో పాపం వేద్దాం అనుకుంటాము కాకపోతే ఈ వీళ్ళకు ముందు కాక ఏదో మన ఆడవాళ్ళు స్త్రీలను లేకపోతే పిల్లలు ఉన్నారనో లేకపోతే వాళ్ళకు షుగర్ ప్రాబ్లం ఉందో లేకపోతే వాళ్ళు ఏదో ఇంటికి తొందరగా దూరం వెళ్ళిపోవాలనో ఏదో మనకు తెలుసు వడ్డించే వాళ్ళకు పోలే అమ్మ మీరు రండి అని వాళ్ళు మీరు కొంచెం పక్కన వాళ్ళు రండి అలా ఏమంటో తెలుసా అంటే మేము ముఖ్యం కాదా అంటే అంటే మీరు వెళ్ళకూడదా అంటే మీ సంఘం ఏమంటే ఈ ఇలాంటి బయటికి అనకపోయినా మనసులో అనుకుంటారు అప్పుడు ఏమంటో తెలుసా అక్కడికి వెళ్ళిపోతారంటే అక్కడ వాళ్ళు చూడలేదండి పట్టించుకోలేదండి అంటే మేము అంత తిండికి లేక వచ్చావా మా ఇంటి దగ్గర లేదండి ఏమండి ఎన్ని మాట ఎన్ని తీస్తారనుకుంటున్నారు అక్కడ అర్థాలు భోజనాలకు ఒక దండం అండి బాబోయ్ ఈ భోజనాలు అంటేనే తలపోటు అవునో కదా మీరు ఆలోచించండి మీరు ఒక మీరు ఒక వారం పెట్టి చూడండి అందరికీ భోజనాలు మీకు తెలుస్తుంది భోజనాల దగ్గర ఏమనుకుంటున్నారు చిన్న విషయం కాదండి ఏమంటే మనం వంద మందికి విషయంలో భోజనాల దగ్గర ఇంత ఆలోచిస్తుంటే పదివేల మంది ఉన్నారు ఇప్పుడు పదివేల తలలు అందులో ఆడవాళ్ళు ఉన్నారు ఎవరోస్తులు ఉన్నారు పెద్ద పురుషులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు సాతానగాడికి ఇది ఒక మంచి అవకాశం అయిపోయింది వాడికి రైట్ ఇక చూడండి నీకు సమస్య చూడండి ఎలా వచ్చిందో చూద్దాం ఎలా ఎలా వచ్చిందో చూద్దాం ఆ సమస్యను వాళ్ళు ఎంత తెలివిగా వాళ్ళు ఆ ఎంత తెలివిగా దాన్ని డీల్ చేశారు కూడా మనకు తెలియాలండి ఆరో అధ్యాయం ఆ కార్యములు మొదటి వచ్చినాం ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించిచున్నప్పుడు అనుదిన పరిచర్యలో చూడండి అనుదిన పరిచర్య అంటే రోజు భోజనాలు మనకు మనకు అప్పుడప్పుడు అనుదిన పరిచర్యలు చూడండి అనుదిన పరిచర్యలో తమలోని చిన్న చిన్నచూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగ సాగిరి ఇక్కడ చూసారా రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే స్థానిక లోకల్ ఇంకోటి నాలుగు లోకల్ అనుకోండి హెబ్రి అంటే అక్కడ లోకల్గా ఎరుషలేములో హెబ్రి భాష మాట్లాడేటువంటి వాళ్ళు 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 హెబ్రిలుగా అనుకుంటే గ్రీకు భాష మాట్లాడవాలంటే అప్పటికి అప్పటికీ చెప్పాను కదా మీకు చాలాసార్లు చెప్పాను ఏంటంటే గ్రీకు రాజులు ఏమన్నారు అలెగ్జాండర్ కాలంలో యూదుల సంబంధించినటువంటి ధర్మశాస్త్ర ప్రవక్తల గ్రంథాలు మొత్తం పాత నిబంధన ఏదైతే ఉందో అది కంప్లీట్గా కూడా గ్రీకు భాషలోకి అనువాదం చేయబడ్డాయి ఆ రోజుల్లో గ్రీకు భాష అనేది అంతర్జాతీయ భాషగా మారిపోయింది గ్రీకుల పరిపాలనలో కనుక ఆ యూదులందరూ కూడా గ్రీకు వాళ్ళే ఆవు పౌలు గారు కూడా గ్రీకులోనే వాక్యం చెప్పేవాడు పౌలు గారు పౌరు గారికి గ్రీకు తెలుసు ఎబ్రి తెలుసు రెండు భాషలు ఆయన అనర్ఘ అనర్ఘంగా మాట్లాడగారు పౌలు గారు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ అనేక ప్రాంతాలలో చెదిరిపోయి పస్కా పండుగ రోజు వచ్చి ఆ పస్కా పండుగ నుంచి పెంత పండుగ వరకు ఉండి ఆ పెంత పండుగ రోజున పేతురుగారి ప్రసంగంతో మూడు వేల మందిగా ఆ మారిపోయి సంఘంలో చేర్చబడి మళ్ళీ ఆ తర్వాత ఐదు వేల మందిగా చేర్చబడిన వీళ్ళందరిలో వీళ్ళందరిలో ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు కానీ మొత్తానికైతే లోకల్ నాన్ లోకల్ అనుకుంటే లేదా హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు అనుకుంటే ఈ గ్రీకు భాష మాట్లాడేవారు తీసుకొచ్చారు సమస్య గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు ఆ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఆ ఎబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడేటువంటి వాళ్ళు యూదులు సనుగ సాగిరి అన్నాడు ఎందుకు అంటే చిన్న చూపు అన్నారండి చూసారా ఏ చూపు అంటది ఏ ఏ చూపు చిన్న చూపు అంటే చిన్న చూపు అంటే చిన్న చూపు అంటే మనకు తెలిసి దగ్గర చూపు దూరం చూపులో తెలుసు మనకు దగ్గరే కనబడు కొంతమందికి కొంతమందికి దూరానే కనబడు మనకి ఈ చూపులు తెలుసు కానీ ఇక్కడ చెప్పబడిన ఈ చూపు ఏంటి దూరపు దగ్గర చూపు కాదు ఇది చిన్న చూపు అన్నాడు ఏంటి చిన్న చూపు అంటే ఏంటి మీకు బాగా అనుభవం కదా చాలా చెప్పుకుంటా చెప్పుకుంటాం కదా మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిపోతారండి అండి మన మమ్మల్ని ఎలా చూసారండి మమ్మల్ని చాలా చిన్న చూపు చూసారండి మమ్మల్ని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే మమ్మల్ని పట్టించుకోలేదని సరిగా మర్యాద చేయలేదని సరిగా ఆతిథ్యం ఇవ్వలేదని మీ ఇంటికి కూడా ఒకేసారి వంద మంది వచ్చి పడ్డారనుకోండి ఎంతమందికి ఇస్తావు చూద్దాం అందరి ఒకవేళ ఎలా చూస్తావు చూడొకసారి ఏమండి మీరు ఒక్కరిగా ఒక్కరిగా వంద మంది వస్తారు ఇక్కడికి ఒకేసారి వంద మంది వంద వందనాలు వచ్చి నాకు చెప్పారు అనుకోండి వంద మంది ఒక్క ఒక్క నేను చెప్పగా అందరికీ వందనాలు అంటాను అంతే మళ్ళీ ప్రత్యేక బయటికి వెళ్ళిపోయి నాకు చెప్పలేదు అన్నావు అనుకో నువ్వు ఏం చేయాలి నేనుగా ఇప్పుడు నేను ఒక్కడిగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చి నాకు వందనాలు చెప్పావు అనుకో నేను చెప్పకపోతే నా నేరం అవుతుంది నా తప్పు అవుతుంది చుట్టూ ఉంటారు అందరూ ఒకేసారి వందన వందనాలన్నా వందన ఎంత ఎన్ని వైపులను చూడాలి ఎంతమంది కారు ఒకేసారి అని చెప్పగలని చెప్పండి అంటే దీన్ని ఏంటంటే అది చాలా చిన్నతనం అది 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 క్రైస్తవులుగా ఉండకూడని లక్షణం అది మనకు ఎప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అపార్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు అందుకే మీకు ఒకసారి చెప్పాను కదా పాజిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ అని చెప్పాను కదా బీ పాజిటివ్ అంటారండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి తప్ప నెగిటివ్గా ఆలోచించకండి ఆ నెగిటివ్ థింకింగ్ అనేది మీలో మీకు తెలియని కొత్త కొత్త రోగాల కారణం అవుతుందని చెప్పాను మీకు ఎప్పుడూ అనుకూలముగా ఆలోచించాలి తప్ప ప్రతికూలంగా ఆలోచించకూడదు పిలవలేదంటే ఎందుకు పిలవలేదో రాలేదంటే ఎందుకు రాలేదు వచ్చారంటే ఎందుకు వచ్చారో అని దానికి అమ్మో పీసు లాగేస్తుంటారనమాట ఇంకా ఈక లాగేస్తుంటారు అది అస్సలు మంచిది కాదు అది ఎవరికంటే మీకే మంచిది కాదు మనకే మంచిది కాదు అది ఇక్కడ చిన్న చూపు చూశారట ఆ చిన్న చూపు చూశారని ఏమంటే ఈ గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు లేదా క్రైస్తవులైన వాళ్ళందరూ కంప్లైంట్ తీసుకెళ్ళారు ఎక్కడ తీసుకెళ్ళారు కంప్లైంట్ కంప్లైంట్ ఎవరికి ఇస్తున్నారు అపోస్తలకి ఇచ్చారు ఎందుకంటే పెద్దలు వాళ్ళే కదా నాయకులు పన్నెండు మంది అపోస్తలు వాళ్ళ దగ్గర పెట్టారండి విషయం ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పెట్టారో అమ్మ బాబు వాళ్ళకి విషయం అప్పుడు అర్థమైపోయింది ఏం అర్థమైపోయింది వాళ్ళకు చూద్దాం ఇప్పుడు రెండో వచ్చును అప్పుడు పన్నెండుగురు చూసారా అప్పుడు పన్నెండుగురు అపోస్తలు తమ యొక్క శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆహారం పంచిపెట్టు యుక్తం కాదు అని అంటే అది పంచిపెట్టకూడదని కాదు దానికంటే కూడా ముఖ్యమైన పరిచర్య ఒకటి ఉంది అది వాక్య పరిచర్య మేము వాక్య పరిచర్య ఏదైతే ఉందో అది మేము చేయాలి ఈ బల్లా దగ్గర పరిచర్య ఈ భోజన కార్యక్రమం అది చేయటానికి ఇంకా చాలామంది ఉన్నారు అది వాళ్ళకి అప్పగిద్దాం కానీ మేము వెళ్ళి ఇక్కడ వాక్యం చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి భోజనం చూసుకోవటం అని అంటే అది 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 కరెక్ట్ కాదు అది సరి అయింది కాదు అని అప్పుడు వీళ్ళకి వీళ్ళు ఆలోచించుకొని అప్పుడు తెలివిగా వీళ్ళు చేసిన పని ఏంటంటే అపోస్తరులు అప్పుడు చూద్దాం వాళ్ళతోనే చెప్తున్నారు కాబట్టి సహోదరులారా ఓకే సమస్య వచ్చింది కదా ఇప్పుడు సమస్య వచ్చింది కదా మీరు కంప్లైంట్ తీసుకొచ్చారు కదా ఒక పని చేయండి మీరే ఒక పని చేయండి ఏంటంటే కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనండి అన్నాడండి ఏడుగురిని ఏర్పాటు చేసుకోండి మీలో అన్నారు ఆ ఏడుగురు కూడా ఎలాంటి వారై ఉండాలి అన్నాడు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులు అన్నాడు అంటే వాళ్ళు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని మళ్ళీ మీరు ఎంపిక చేసుకోకండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి అని అంటే నిజంగా భయం కలిగిన వారుగా భక్తి కలిగిన వారుగా మంచి వాళ్ళుగా ఉండాలి అన్నిటికంటే ఏంటంటే జ్ఞానముతో నింపబడిన వాళ్ళుగా ఉండాలి అని అంటే సమర్థులైన వారుగా ఉండాలి ఇంకొక విషయం ఏమన్నాడు అనంటే మంచి పేరు పొందిన అన్నాడు అంటే ఈ పదివేల మంది ఉన్నారు చూసారా ఇప్పుడు సంఘం వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మొత్తం ఎంతమంది ఉన్న సంఘంలో ఎంతమంది ఉన్నారు పదివేల మంది అనుకున్నాం ఈ పదివేల మందిలో మంచి పేరు పొందిన ఏడుగును సెలెక్ట్ చేసుకోమన్నారు పదివేల మందిలో ఇప్పుడు ఏడుగురు సెలెక్ట్ కాబోతున్నారు వాళ్ళ ఎంపిక చేసుకోబోతున్నారు ఎంత గొప్ప విషయం అండి ఇప్పుడు ఇదే టాస్క్ మనకు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇదే 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 టాస్క్ మీ ముందు పెట్టాను ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక వంద మంది ఉన్నారా పున ఒక నూట యాభై మంది ఉన్నారా ఇప్పుడు మీలో ఉన్నటువంటి వంద మందిలో నూట యాభై మందిలో రేపు ఐదు రోజుల పాటు సెమినార్ ఉంది కాబట్టి ఐదు రోజుల్లో మంచిగా బాధ్యతలు బాధ్యతలంతా కూడా ఎవరికి అప్పగిస్తే బాగుంటుందో మీలో ఒక నలుగురు సెలెక్ట్ చేసుకోండి అని అన్నారనుకోండి ఎవరి పేరు చెప్తారండి మీరు మనం అనుకుంటామంటే మనం ఎవరి పేరు చెప్పండి నా పేరు చెప్పాలి నా పేరు చెప్తారా లేదా చూస్తానాలు అన్నట్టుగా ఉంటాం తప్ప మనం ఎవరి పేరు చెప్పమండి ఏంటి వంద నూట యాభై మందిలో మన పేరు లేదా పదివేల మందిలో ఎక్కడ ఇక ఇక అర్థమైందా పదివేల మందిలో ఎక్కడ ఉంటుందండి మన పేరు వంద నూట యాభై మందికే మన పేరు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే పదివేల మందిలో ఏడుగురిని సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఆ ఏడుగురు ఎలాంటి వారై ఉంటారు అన్నది ఇక్కడ అందుకోసం గుర్తుపెట్టుకోమని చెప్పాను అంటే పదివేల మందిలో ఏడుగురు సెలెక్ట్ అవుతున్నారు అంటే ఏడుగురు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు అనేది అది అది మీరు ఆలోచించండి పాయింట్ ఇప్పుడు అలా వాళ్ళు ఏడుగురిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ ఏడుగురులో ఫస్ట్ పేరు ఎవరిదంటే స్తెఫెన్ది ఇప్పుడు వచ్చాడు మనకి స్టెఫెన్ గారు స్టెఫెన్ గారు ఇప్పుడు వచ్చారు మన దగ్గరికి ఏమండి చూద్దాం ఐదో వచ్చినవా ఐదో వచ్చిన ఈ మాట జనసమూహం అంతటికి అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోనూ వాడైనా చూడండి విశ్వాసముతో అమ్మో వాళ్ళ వాళ్ళ లక్షణాలు చూడండి ఆత్మతో జ్ఞానముతో మంచి పేరు అంటే పదివేల మందిలో ఎవరిని అడిగిన ఆ వ్యక్తి గురించి అతను సూపర్ అండి అతను చాలా మంచివాడండి అతన్ని పెట్టుకోవచ్చండి అన్నట్లుగా ఉండాలి మరలా చెప్తున్నాను పదివేల మందిలో ఎవరిని అడిగినా కానీ ఆ వ్యక్తి గురించి అడిగితే అందరు కూడా ఏం చెప్పాలో తెలుసా మంచి చూడండి అతను కరెక్ట్ పర్సన్ అండి అతను రైట్ పర్సన్ అండి అతన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని అతను పెట్టుకోవచ్చు అండి అని పదివేల మందిలో ఎవరిని అడిగినా కానీ అందరూ ఒకే చెప్పాలి అని అంటే అందరికీ ఆమోదయోగ్యమైన పేర్లు అనమాట అవి మన మీ పేరు చెప్పాను అనుకోండి ఒకవేళ ముగ్గురో ముగ్గురు చేయెత్తితే మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా కూసమంటారు ఆ ఒకళ్ళిద్దరు కూడా ఎలా మన ఫ్యామిలీ అయి ఉండాలి లేకపోతేనేమో బంధువు అయి ఉండాలి ఇదండి ఈరోజు దొరుకుతారంటారా అండి సంఘాలలో మీరు చెప్పండి చాలా కష్టం ఇంకో విషయం చెప్పనా ఎందుకు చెప్పమంటారా అసలు మన సంఘాలకు వస్తుంటారు కాదండి ఆ ఆమెను అన్నడమే ఆలస్యం అండి బాబోయ్ అంతే ఇంకా జింకలాగా పరిగెత్తుకుని వెళ్ళిపోతారండి అసలు సంఘ ఆరాధనకి ఎంతమంది వచ్చారు ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పరిచయం చేసుకుందాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో వాళ్ళ నెంబర్ తీసుకుందాము మరో వారానికి వాళ్ళందరినీ వచ్చేటట్లుగా వాళ్ళు మోటివేట్ చేద్దాము లేదంటే సెమినార్కి వాళ్ళని వచ్చేటట్లుగా వాళ్ళతో మాట్లాడదాము ఏమండి ఈ ఆలోచనలు మీకు ఎవరికి ఉన్నాయా అండి లేదు అసలు మీ పేరు కానీ మీరు కానీ సంఘంలో ఎవరికైనా తెలుసా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేదు ఆదివారం ఆరాధనకు వచ్చామా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయామా ఇంతకు మించి ఇంక ఇంకేం కావాలనుకుంటున్నాం మనం ఇంకేం అవసరం లేదు మనకు ఏమండి మాత్రం దానికి ఆరాధన అందులో మనం ఇంత సత్యవంతమైనటువంటి ఈ సంఘంలో ఉంటూ కూడా మనం అన్ని సంఘాల్లో ఉన్న క్రైస్తవులాగా ఉండటం అనేది అది ఏమాత్రం క్షేమం కాదు మీకు ఆత్మీయ జీవితానికి మళ్ళీ చెప్తున్నాను కేవలం ఆదివారం పూట మాత్రమే అలా వచ్చేసి అలా కనబడేసి అలా వెళ్ళిపోవడం అన్నది ఏదైతే ఉందో ఇది బయట సంఘాలలో ఉన్న క్రైస్తవులకు ఉన్నటువంటి అదే అలవాటు ఇక్కడ మనకుంటే మాత్రం ఏ మాత్రం దానికి ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే ఏంటి ఎక్కడున్నా ఒకటే అర్థమైందా ఈ మాత్రం దానికి ఇక్కడున్నా ఒకటే ఇంకెక్కడున్నా ఒకటే ఇప్పుడు ముందు లోకం నుంచి వేరైపోయాం తర్వాత మతశాఖల నుంచి వేరైపోయాం ఇక్కడికి వచ్చాము అని అంటే కొంచెం ప్రత్యేకత అనేది ఉండాలా వద్దా చెప్పండి ప్రత్యేకంగా ఉండాలి చూద్దాం వీళ్ళు ఎవరట విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైనా స్టెఫెను అన్నాడండి వెరీ గుడ్ మొత్తానికి స్టెఫెను ఇలా స్టెఫెను ఫిలిప్ ప్రోకోరు నీకానోరు థీమోను పరమేణాశ యూదుల మత ప్రవిష్ఠుడు అంత్య వాడగు నికోలాసు అనవారిని ఏర్పరచుకొని వారిని అపోస్తల ఎదురు నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి అబ్బో చాలా అదృష్టవంతులండి వీళ్ళు ఎందుకనంటే ఆ రోజు అపోస్తులు ఎవరి మీద పడితే వారి మీద చేతులు చేతులుంచ ఉంచటం లేదు అపోస్తులు వా ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వాళ్లకు కృపావరాలు వస్తాయి తొమ్మిది కృపావరాలలో అపోస్తలు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వారికి మాత్రమే ఆ కృపావరాలలో ఏవో కొన్ని వరాలు వాళ్ళకు వస్తాయన్నమాట లేదంటే రావు వాళ్ళ వాళ్ళ చేతులు ఉంచకపోతే ఎవరికి కృపావరాలు రావు అంటే ఏడుగురు మీద ఈ అపోస్తులు చేతులు చేశారు అంటే స్థిఫెని మీద కూడా చేతులు చేశారు స్థిఫెని మీద కూడా చేతులు ఉంచేటప్పటికీ అప్పటికే మంచి పేరు కలిగిన వాడు అప్పటికీ జ్ఞానం వాడు అప్పటికీ విశ్వాసం అప్పటికీ అబ్బో అన్ని విషయాల్లో బాగున్నాడు దానికి తోడు ఇప్పుడు చేతులుంచేటప్పటికీ ఇంకా అడిషనల్గా అదనంగా అతనికి వరాలు కూడా వచ్చాయి ఎవరికి స్టెఫెన్కి రైట్ ఇక చూద్దాం ఇక ఆ తర్వాత పాప సాతానగడు ఏం చేశాడు అని అంటే భోజనం దగ్గర కొంచెం సనుగులు సంశయాలు గొడవలు పెట్టి మొత్తానికి సంఘాన్ని డిస్టర్బ్ చేద్దాం సంఘాన్ని చీల్ అని అనుకున్నాడు వెంటనే అపోస్తల్లో దాన్ని తెలివిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే అమ్మో ఇది చాలా పెద్ద విషయంగా కాకముందే వెంటనే వాళ్ళలోనే ఏడుగుని ఏర్పాటు చేసుకోమందాం వాళ్ళకి బద్దలప్ప చెప్పేద్దాం సూపర్ ఇంకా సాతనగాడికి అర్థం కాలేదు ఇక వాడు మళ్ళీ మళ్ళీ వాడు మళ్ళీ వాడు ఇంకో కొత్త ప్లాన్ వాడు మళ్ళీ మళ్ళీ వాడు ఇంకో కొత్త విధానంలో రావాలి అనుకుంటున్నాడు సార్ అదేందో చూద్దాం తర్వాత ఏడు వచ్చిన దేవుని వాక్యము ప్రబలమై సార్ దేవుని వాక్యం వాడు ఎప్పుడైతే డిస్టర్బ్ చేద్దాం అనుకుంటాడు అప్పుడు ఇంకా ఎక్కువైపోతుంటుందండి వాక్యం బాగా చూడండి మీరు ప్రారంభం నుంచి కూడా చూడండి యేసుక్రీస్తుల వారు సమాధిలో ఉన్నాడు ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచిన సంగతి సైనికులు చూశారు ఈలోపు సైనికులు వెళ్ళి ఆ ప్రధాన యాజకులకు చెప్పారు అప్పుడు ప్రధాన యాజకులు అన్నారు ఎట్టి పరిస్థితుల్లో యేసుప్రభు లేచాడని మాత్రం మీరు చెప్పకండి ఆయన లేచాడు అన్న విషయం మీరు చెబితే ఆయన చాలా గొప్పవాడైపోతాడు కనుక ఆయన సమాధిలో ఉన్నాడు సమాధిలో ఆయన ఉంటుండగానే ఆయన శిష్యులు వచ్చేసారు మేము నిద్రపోతున్నాం ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఒక అబద్ధం చెప్పండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన లేచాడని మాత్రం చెప్పద్దు అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి కానీ ఆ తర్వాత చూడండి వాళ్ళు ఎంతగా ఆ సత్యాన్ని సమాధి చేద్దాం అనుకున్నారో అంత రెట్టింపు వేగంతో సత్యం సమాజంలోనికి వెళ్ళిపోయింది యేసుక్రీస్తు పునరుత్నపు వార్త అంటే వాళ్ళు ఎప్పుడు సాతానగాడి ఎప్పుడు వాడు డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా ఆ సమయంలో వాక్యం అనేది చాలా ప్రబలం అవటం అనేది చరిత్రలో మనకు కనబడుతుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం రైట్ ఇప్పుడు కూడా చూడండి స డిస్టర్బ్ చేద్దాం సంగని అనుకున్నాడు దేవుని వాక్యం ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషులేములో బహుగా విస్తరించను అబ్బా మాట చూడండి అక్కడ బహుగా విస్తరించను వాడేమో ఆపేద్దాం అనుకున్నాడు ఆ దేవుడు అక్కడ బహుగా విస్తరింప చేశాడట అయితే యాజకులలో అనేకులు విశ్వాసమునుగులోబడు విచిత్రమైన విషయం ఏంటంటే ఇటు యాజకులు కూడా చివరికి లోబడిపోయారట యాజకులు కూడా లోబడుతున్నారట అంటే యాజకులు కూడా క్రైస్తవులు అయిపోతున్నారట ఊహించని పరిణామం అనమాట అది అయితే ఎనిమిది వచ్చినంలో స్తెఫెను కృపతోను బలముతోను చూడండి స్తెఫెను కృపతోను బలముతోను నిండిన ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయిచుండెను అద్భుతాలు మహత్కార్యాలు ఈ ఏమంటే ఇదే అద్భుతాలు మహత్కార్యాలు చేసేటువంటి గుణం మనం ఏమండి లక్షణం చూస్తుంటే ఇది ఎవరిలో కూడా ఉంది యేసు ప్రభులో ఏ ఏమంటే ఈ ఇతనిలో ఉన్నది యేసు ప్రభులో ఉందని చెప్పటం కాదు ఏసు ప్రభులో ఉన్నది ఇక్కడ ఎవరిలో కనబడుతుంది మనకు అది మీకు అర్థమైందా అంటే ఏసు ప్రభుని స్తెఫెన్తో కంపేర్ చేయటం కాదు స్తెఫెన్లో ఎవరితో మనం పోల్చుతున్నాం యేసు ప్రభుతో ఎందుకంటే స్టెఫెన్ యేసు ప్రభు సారూప్యంలోనికి వెళ్ళిపోవాలి మీకు అర్థమైందా స్టెఫెను ఏసుక్రీస్తు యొక్క స్వభావములోనికి వెళ్ళాలి మనమందరం కూడా ఏసుక్రీస్తు వల్ల అన్ని విషయాలలో మనం ఎదగాలి ఏసు ప్రభు కాదు మనం యేసు ప్రభులా మారాలి అది స్టెఫెను యేసు ప్రభులా మారిపోవాలి అంటే ఇప్పుడు స్టెఫెను చేసిన ఈ పని చూస్తుంటే మనకు యేసు ప్రభు గుర్తు వస్తుంది యేసుప్రభుల వారు కూడా ఏం చేసేవాడు అద్భుతాలు ఎక్కడ ఒక చోటన ఆయన జీవితకాలం అంతా యేసు జీవితకాలం అంతా కూడా ఏం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన అద్భుతాలు చేస్తూ వెళ్ళిపోయాడు మీరు మతస్సు వార్త నాలుగో వచ్చేయని చూస్తారా మతస్సు వార్త నాలుగో వచ్చాయి అంటే జస్ట్ ఒక మాట చూపిస్తానంతే ఆయన కూడా అద్భుతాలు మహత్కార్యాలు ఆ చేశాడనడానికి ఆ ఒక్క మాట కాదు అన్ని చోట్ల అన్ని సువార్తలలో ఆయన జీవితకాలం అంతా చేశాడు కానీ జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం ఒక ఒక రెఫరెన్స్ మీకు అంతే మీరు ఇరవై నాలుగవ ఇరవై మూడో వచ్చినవులో ఇరవై మూడో వచ్చినవులో ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ్యన్నంతటా కూడా సంచరించేశాడు అన్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క సారూప్యం స్వభావములోనికి ఏమండి ఇక్కడ మనం ఈ విషయం చూసాం రైట్ ఇది ఇక్కడ స్టెఫెన్ గారు కూడా ఆ అద్భుతాలు మాత్కాలు సూచక నెక్స్ట్ చూద్దాం అప్పుడు తొమ్మిదో వచ్చినాం అప్పుడు లిబర్తీనీల దనబడిన సమాజములోను అన్నాడు సమాజము అంటే ఏంటంటే సమాజ మందిరాలు సమాజ మందిరాలు అంటే యూదులు కూడుకునేవి ఈరోజు మనం కూడుకుంటే చర్చ్ అంటాం ముస్లిం సోదరులు కూడుకుంటే మాస్క్ మసీద్ అంటారు ఆ హిందువులు కూడుకుంటే దేవాలయాలు అంటారు అలానే యూదులు కూడుకుంటారు చూసారా యూదులైన వారు కూడుకుంటారు కదా వాటిని ఏమంటారు అంటే సునగోగులు అంటారు లేదా వాటిని సమాజ మందిరాలు అంటారు అనమాట రైట్ ఇప్పుడు చూడండి లిబర్తీని దనబడినటువంటి సమాజంలోను కురేనీల సమాజంలోను అలెక్సేంద్రుల సమాజంలోను కిలికే నుండి వాసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెన్ తో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూడండి స్టెఫెన్ దగ్గరికి ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూడండి స్టెఫెన్ తో తరికించడానికి ఎన్ని ప్రాంతాలు అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన పాయింట్ ఏంటి చెప్పమంటారా ఏంటి స్టెఫెన్ గురించి ఎన్ని ప్రాంతాలకు ఎలా వ్యాపించింది స్టెఫెన్ గురించి ఇన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి యూదా సమాజంలో పనిచేస్తున్నారు అంటే సమాజ మందిరాల్లో పనిచేస్తున్నారు అని అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ధర్మశాస్త్రంలో బాగా దిట్ట ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఏదైనా సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉంటారు ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రములో దిట్ట అయిన వాళ్ళు ధర్మశాస్త్రంలో పండితులైన వారు అనేక ప్రాంతాలలో వాళ్ళు సమాజం అంత నడిపించే వాళ్ళు పనిగట్టుకొని ఎరుశలేముకు వచ్చారు ఎరుశలేములో ఎందుకు వచ్చారు అంటే స్టెఫెన్తో డిబేట్ మీరు చేసేయాలి ఎందుకు స్టెఫిన్తో డిబేట్ చేయాలనుకున్నారు అంటే ఈ స్టెఫెన్ అనేటువంటి వాడు వచ్చేసి అనేకులను ఏసే క్రీస్తును ఒప్పిస్తున్నాడు ఏసే ఆ మెస్సియాను ఒప్పిస్తున్నాడు అనేక మందిని మార్చేస్తున్నాడు అనేకులు క్రీస్తు వైపు నడిపించేస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం మనం అందరము కలిసి ఒక్కసారిగా స్థిఫెన్ ను ఉక్కిరి బిక్కిరి చేసేద్దాం ధర్మశాస్త్రంలో పండితులం కాబట్టి మనం వెళ్ళిపోదాం డిబేట్ కూర్చోబెడదాం కూర్చోబెట్టి ఏ విధంగానైనా ఆ స్తెఫెను ప్రకటించే యేసు మెస్సియా కాదు ఆ యేసు ఆ యేసు అనే అతను రాజు కాదు అతను దావి వంశం నుంచి వచ్చినవాడు కాదు లేదా మనం మనం నమ్మవలసింది అతన్ని కాదు అని ఏదో ఒక విధంగా అతన్ని ఒప్పించి మనం గెలిచేద్దాం అతనిపైన అని చాలా హోప్స్తో వచ్చేసారండి అంటే ఎన్ని ప్రాంతాలకు వ్యాపించింది స్టెఫెన్ గురించినటువంటి కీర్తి గొప్పతనం ఇది మీకు అర్థమైంది కదా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి కదా అక్కడి నుంచి వాళ్ళు రావాలనుకుంటారు యేసు ప్రభు గురించి కూడా మీరు చూడండి ఏసు ప్రభుల వారు చెబుతున్నటువంటి బోధలు కావచ్చు ఆయన చేసిన సూచ్యక్రియల గురించి కావచ్చు అనేక ప్రాంతాలకు స్ప్రెడ్ అయిపోయాయట అక్కడే నాలుగో అధ్యాయంలో ఉన్నారా ఒకసారి నాలుగో అధ్యాయంలో ఉంటే మత్స్య వార్త ఒకసారి ఆ మాట కూడా చూడండి మత్స్య సువార్త నాలుగో అధ్యాయం మత సువార్త నాలుగు వచ్చి ఇరవై నాలుగులో ఆయన కీర్తి సిరియా దేశం అన్నంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను అని చెబుతూ 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 ఇరవై ఐదుకి వచ్చేసినప్పటికీ గలిలయాం దెకపోలి ఎరుశులేము యూదయను ప్రదేశముల నుండియు యోద్ధానుకు అవతల నుండియు బహుజన సమూహములు ఏంటి గలిలయే ఎక్కడ దెకపొలి ఏంటి ఇరుశులేము ఏంటి సిరియా ఏంటి అబ్బబ్బబ్ అనేకమైన ప్రాంతాలకు ఏసును కూర్చినటువంటి కీర్తి అప్పటికే విషయం ఏంటంటే జస్ట్ అప్పటికి ఆయన బోధ ప్రారంభించి ఒక సిక్స్ మంత్స్ కూడా ఏందో కాలేదు అంతే అప్పటికే వెళ్ళిపోయిందట ఆయన కూర్చుని కీర్తి ఇక్కడ స్టెఫెన్ కూర్చుని కీర్తి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయింది ఇక్కడ ఆయన బోధ వినడానికి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు యేసు బోధ వినడానికి వాళ్ళేమో స్టెఫెన్తో డిబేట్ చేయడానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చేశారు యేసు ప్రభు అద్భుతాలు స్టెఫెన్లో అద్భుతాలు ఆయన బోధ ఇతనిలో అతను ప్రసిద్ధి ఎన్ని ప్రాంతాలకు అతను ఏసు గురించిన ఖ్యాతి వ్యాపించింది చూసాం ఇక్కడ స్టెఫెన్ గుర్చిన ఖ్యాతి కూడా అనేక ప్రాంతాలకు వ్యాపించేసింది అక్కడ బోధ వినడానికి వచ్చారు ఇక్కడనే డిబేట్ చేయడానికి వచ్చారు ఎవరితో స్టెఫెన్తో అది విషయం రైట్ మళ్ళీ వచ్చేద్దాం మళ్ళీ అధ్యాయం అపోస్తుల కార్యములు ఆర అధ్యాయానికి వచ్చేస్తే అప్పుడు పద వచ్చినోళ్ళు కొందరు స్టెఫెన్తో వచ్చి స్టెఫెన్తో తర్కించిరి కానీ మాటలాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును చూడండి మాటలాడుట ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును అతడిని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరీ వారు ఎదిరింపలేకపోయిరీ అన్నాడు నిజంగానే యేసుక్రీస్తు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు యేసుతో కూడా తర్కించారు యేసుతో కూడా వాదించారు యేసు ప్రభుతో తర్కించిన వారు యేసుతో వాదించిన వారు కూడా చివరికి ఏసును గెలవలేక యేసు చేతిలో ఓటమి పాలైపోయి నోరు మూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళే శాస్త్రులు పరిచయులు ప్రధాన యాచకులు సర్దుకాయలు సద్దుకాయలు నోరు మూయించేనని అని చదువుకుంటాం మనం అంతేకాదు యేసుక్రీస్తుల వారిని కూడా ఆయన చిక్కుల్లో పెట్టాలి ఏసుని ఎలానైనా కానీ చిక్కుల్లో పెట్టాలి అంటే దాని ఏంటి విచిత్రమైనటువంటి వింతైనటువంటి చిక్కుల్లో పెట్టే ప్రశ్నలు ఏసుక్రీస్తుల వారు ముందు పెట్టి ఆయనను ఒక నేరస్తుడిగా చూపించాలి తెలుసండి యేసు దగ్గరికి యేసు ప్రభులు ఎంత తెలియగలవాడు అండి ఆయన జ్ఞానానికి అయినా ఎవండి ఆయన జ్ఞానానికి మూలం ఒక మాటలు చెప్పాలంటే ఏసు ప్రభుల వారు అనేటప్పటికీ ఆయన జ్ఞానం అంటాం జ్ఞానానికి మూలమైన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి ఆయన మానవ జ్ఞానానికి ఆయన అతీతుడు ఆయన ఏంటి ఆయనతోనేనా ఆయన చిక్కుల్లో పెట్టాలనేనా మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో చూడండి వాళ్ళ ప్రయత్నాలు చూడండి ఎలా ఉంటాయో మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఏసుప్రభుల వారిని తప్పుల్లో పట్టాలనుకుంటున్న వాళ్ళ ప్రయత్నాలు చూడండి రాసిన సువార్త ఇది కూడా ఇరుశలీలోనే యేసుప్రభుల వారు ఆ పదిహేను వచ్చిన అప్పుడు పరిశైలు వెళ్ళి అప్పుడు పరిశైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయచు చూసారా ఆ పదం మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయచ్చు అన్నాడు ఎందుకు అదే యేసును ఎలానైనా కానీ నేరస్తుడుగా ఆయన మాటల్లో ఎలానైనా దోషిగా మనం చూపించగలిగితే మనం చంపేయచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇన్నర్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏసును చంపాలి ఏసు చంపడానికి ఆ నేరస్తుడుగా నిరూపించబడాలి నేరస్తుడిగా నిరూపించబడాలంటే క్రియల్లో ఎలాగో కనిపించడం లేదు కనీసం మాటల్లోనైనా ఏమైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా రాజ్య రోమ పట్టణ రోమ రాజ్యాంగానికి వ్యతిరేకంగానైనా ఏమైనా దొరుకుతాడేమో అది చూపించేసామనుకోండి క్షణంలో చంపేయచ్చు ఇది వాళ్ళ ఇంటెన్షన్ కానీ ఎక్కడ యేసుక్రీస్తుల వాళ్ళకి దొరకలేదు సేమ్ ఇక్కడ కూడా చూసారా స్టెఫెన్ విషయంలో కూడా అదే అనమాట బాగా డిబేట్ చేశారు బాగా తర్కించేశారు అలా తర్కించగా తర్కించగా విషయం వాళ్ళకి అర్థమైపోయింది ఈ స్టెఫెను మన దారిలోకి వచ్చేటట్టుగా లేడు మనమే అతని దారిలోనికి వెళ్ళేటట్టుగా ఉంది మన చేతని యేసు ప్రభు మెస్సియాగా ఒప్పించేటట్టుగా ఉన్నాడు ఇక ఈ డిబేట్లో మనం ఇంతటితో ఆపితే బెటర్ అనుకున్నారు వాళ్ళు అంటే ఎంతమందిగా వచ్చి ఒక్కడితో డిబేట్ చేయాలనుకున్నారు అని అంటే ఆ స్థిఫెన్ గారికి కూడా ధర్మశాస్త్రం మీద ఎంత పట్టుండాలో మీరు ఒక్కసారి అలా ఊహించండి ఎంతమంది ఇన్ని ప్రాంతాల నుంచి ధర్మశాస్త్రాన్ని అవపోసన వారుగా సమాజ మందిరాలు బోధించే బోధకులుగా చుట్టూ చేరిపోయి స్టెఫెన్ అక్కడ కూర్చోబెట్టి ప్రశ్న వారు వేసే ప్రశ్నలతో స్టెఫెన్ ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ వాళ్ళందరికైనా ఒంటరిగా సమాధానం చెప్పగలిగాడు అనంటే స్టెఫెన్ కూడా ధర్మశాస్త్రం మీద ఎంత పట్టు ఉండాలి చెప్పండి ఎంత అవగాహన ఉండాలి ఆయనకి ఎంత పట్టుందో ఎంత అవగాహన ఉందో ఏడవ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమైపోద్ది తర్వాత మీరు ఎప్పుడు చదువుకుంటే ఏడవ అధ్యాయం అంత అదే అనమాట ఓకే రైట్ ఇప్పుడు మళ్ళీ ఏమైంది చూద్దాం ఆరు అధ్యాయంలో ఏం జరిగిందట చూడండి అప్పుడు వారు ఎవరు ఈ డిబేట్కి వచ్చిన వాళ్ళు అప్పుడు వారు వీడు మోస మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమి అని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్కు అతను తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరీ చేతకనవాడి చివరి చేసే పని ఏంటంటే ఇదే ఇక అదే కదా వాళ్ళు వాక్యంతో ఎదిరించే ప్రయత్నం ఏమండి వాక్యంతో ఎదిరించలేకపోతున్నారు వాక్యంతో గెలవలేకపోతున్నారు కొంతమంది చూడండి ఇక ఆడు సబ్జెక్ట్ లేదు అనుకున్నప్పుడు మనతో మాట్లాడలేదు అనుకున్నప్పుడు వెంటనే ఆడు వాళ్ళు మంచోలా వీళ్ళు మంచోలా వాళ్ళు వీళ్ళు మంచోళ్ళు అయ్యేందుకు సబ్జెక్ట్ మీద అది విషయం మాట్లాడదాం విషయం మాట్లాడండి అంటాం ఇంక ఇంకా లేదనుకోండి ఇక బూత్లోకి వెళ్ళిపోతాడు అనమాట సహజంగా సమాజంలో జరిగేది ఆడు ఎప్పుడైతే ఇంకా వాడి దగ్గర విషయం లేదు అన్న సంగతి వాడికి అర్థమైపోతుందో అప్పుడు వాడేంటంటే చాలా తెలివిగా వాడు డీవీట్ అవుతాడు విషయంలో నుంచి ఇక్కడ వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇక మనం స్టెఫెన్తో మాట్లాడలేము అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దాం కొంతమంది మనం మనుషులను కుదుర్చుకుందాం మనుషులను మనుషులను ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు విషయం చెప్దాం ఏంటంటే మేము చెప్పినట్టుగా మీరు చెప్పండి అబద్ధ సాక్షులు అనమాట అలా అబద్ధ సాక్షులను కొంత డబ్బు ఇచ్చి వాళ్ళను కూర్చోబెట్టుకొని వారిని మహాసభ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక సుప్రీంకోర్టు లాంటిది యూదులకు సుప్రీంకోర్టు లాంటిది మనకు ఏమండి ఢిల్లీలో సుప్రీంకోర్టు మనకి ఎలానో అలానే యూదులకు కూడా వాళ్ళంతా కూడుకునే ఒక పెద్ద సభ ఉంటుంది సన్ హెడ్రిన్ సభ అంటారని చెప్పాను సన్ హెడ్రిన్ సభ అంటారు దాన్ని అదే యూదుల పెద్దల సభ అంటారు దాన్ని ఆ సభలో డెబ్బై మందికి పైగా ఉంటారు ఆ సభలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళ ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు యభద సాక్షులు పట్టుకొని వెళ్ళిపోయారనమాట యభద సాక్షులతో ఏమని చెప్తున్నారు వాళ్ళు అయినా ప్రజలైనా అందరిని రెచ్చగొట్టాలి అని అంటే అందరూ కూడా సెంటిమెంట్ విషయ సెంటిమెంట్గా ఫీల్ అయ్యే కొన్ని విషయాలు ఉంటాయి కదా సెంటిమెంట్గా ఆ విషయాలు అంటే టచ్ చేశాడు వీడు అని స్టెఫెన్ మీద ఒక తప్పుడు అభియోగాలు పోపే ప్రయత్నం అనమాట మరి చూడండి మన మీద కూడా చాలా తెలియ కేసులు పెట్టాలని చూస్తుంటారు చాలామంది మన వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాన్ని ఏదో అన్న మనం అనకపోయినా వాళ్ళ దేవుని ఏదో మనం అనకపోయినా రాజ్యాంగం అంటారు జెండా అంటారు మనం అనకపోయినా ఎందుకు ఆ విషయాల మీద అయితే ఎక్కువ మంది మనకు వ్యతిరేకంగా లేస్తారు ఇప్పుడు జరిగేది కొత్తగా ఏమీ లేదు ఒకప్పుడు అన్నీ జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి అంతే నాకు అర్థమైందా ఇప్పుడు కొత్తగా మనకు జరిగేది ఏమీ లేదు ఒకప్పుడు మన పూర్వీకులకు ఏదైతే జరిగాయో అదే ఈ తరములో ఉన్న మన విషయంలో కూడా జరుగుతున్నాయి మనకేంటంటే ఈ బైబుల్ మీద మనకు అవగాహన లేక ఇదేంటి ఎలా జరుగుతుందని ఒక్కసారిగా మనం బెంబేలు ఎత్తిపోతుంటాం అంతే ఏం లేదు ఒకప్పుడు స్టెఫెన్ విషయంలో అక్కడ అదే జరిగింది స్టెఫెన్ కంటే ముందు యేసు ప్రభు విషయంలో సేమ్ ఎందుకంటే మనం స్టెఫెన్ ఎవరితో పోలుస్తున్నాం స్టెఫెన్ ఎవరితో పోలుస్తున్నాం ఏసుప్రభుతో పోలుస్తున్నాం చివరికి వచ్చినప్పుడు స్టెఫెన్లో ఎవరు కనపడతారు మనకు యేసు ప్రభు కనిపించాలి స్టెఫెన్లో యేసు ప్రభు కనపడాలి కనిపించాలి చూసాం అక్కడ అద్భుతాలు నా అద్భుతాలు ఆయన వాక్యం ప్రకటిస్తున్నాడు ఇతను వాక్యం ప్రకటిస్తున్నాడు అతను కూర్చున్న క్యా కీర్తి అన్ని ప్రాంతాలకు వెళ్ళింది ఇతను కూర్చున్న కీర్తి అన్ని ప్రాంతాలకు వెళ్ళింది అక్కడ ఆయన్ని చిక్కులో పెట్టాలనుకున్నారు ఇక్కడ ఇతన్ని చిక్కులో పెట్టాలనుకున్నారు అక్కడ ఏసుని ఎదిరించలేకపోయారు ఇక్కడ సెఫిన్ కూడా ఎదిరించలేకపోయారు చివరికి అక్కడ యేసును ఎదిరించలేక అక్కడ కూడా చేసిన పని ఏంటంటే అక్కడ కూడా అబద్ధపు సాక్షులు పెట్టుకున్నారు యేసు యేసురావు కూడా అబద్ధపు సాక్షులు పెట్టి సేమ్ అదే మహాసభ దగ్గర తీసుకెళ్లిపోయారు ఎక్కడ ఇరవై ఆరు వార్త మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం మత్తే వ్రాసిన సువార్త ఇరవై ఆరవ అధ్యాయం మత్తే సువార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవయవ వచనం అరవయవ వచనానికి ముందు యాభై తొమ్మిది ప్రధాన యాజకులను మహాసభ వారందరును యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుగుచుండ్రి చూసారా వెతుకున్నారట అబద్ధ సాక్ష్యం అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను అసలు సాక్ష్యమే దొరకట్లేదు అబద్ధ సాక్షులు పెట్టుకుందాం అనుకున్నా కానీ ఏ విషయంలో అబద్ధం చెప్పించాలి అంటే అట్లా కూడా వాళ్ళకి దొరకటం లేదట చూడండి అయితే తుదకు ఇద్దరు మనుషులు వచ్చేసారట వచ్చి వీడు అంటే ఎవడైనా చెప్తాడేమో చూస్తే ఎవడు ముందుకు రాలేదట అర్థ సాక్షులు కూడా ఏం చెప్తామండి ఆయన ఎక్కడ మాకు ఏం అంటే చివరికి ఒక ఇద్దరు వచ్చారట వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములు దాన్ని కట్టగలని చెప్పారంటే దేవాలయం సెంటిమెంట్ వాళ్ళకు చూసారా దేవాలయం అంటే ఎరుశలేం దేవాలయం అంటే ఎంత సెంటిమెంట్ అంటే ఈజులకు అమ్మ బాబో ఇప్పటికి కూడా ఇరుశలేంలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎరుశలేంలోని జ్యూసు మరలా మూడవ దేవాలయం అనేది కూడా కట్టబడుతుందని చెప్పేసి అని మళ్ళా ఏమైనా మెస్సియా అక్కడే వచ్చి అక్కడ సింహాసనం వేసుకొని ప్రపంచానంతటినీ కూడా వీళ్ళకి అప్పగించేస్తారు ప్రపంచం అంతా వీళ్ళ అండర్లోకి వస్తుందని చెప్పి ఇప్పటికి స్టిల్ వీపింగ్ వాళ్ళని ఒకటి ఉంటుంది అక్కడ ఏమండీ ఆ ఏడుపు గోడ ఆ గోడ దగ్గరకి వెళ్ళిపోయి యూతుల దగ్గర గోడ పట్టుకొని ఏడుస్తుంటారు ఇప్పటికి కూడా ఎరుశైలంలో ఆ ఎరుశలం వెళ్ళిపోయిన వాళ్ళంతా చేసే పని ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ గోడ పట్టుకొని ఏడ్చుకుంటూ ఉంటారు అక్కడ మళ్ళీ మూడో మంత్రం కట్టబడుతుంది అనేటువంటి ఒక నిరీక్షణ వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అది వాళ్ళకి దేవాలయం అంటే చాలా సెంటిమెంట్ అండి అందుకే మీరు చూడట బబుల చాలా వెళ్ళిపోయినా కానీ దాని గారు ఆ రోజుకు ముమ్మర ప్రార్థన చేసేవాడు ఎటు తిరిగి ప్రార్థన చేసేవాడు అంటే ఎరుశలేం ఎటువైపు ఉందో చూసి అటువైపు కిటికీలు తెరుచుకొని మరీ ప్రార్థన చేసేవాడు ఎక్కడున్నా ఎరుసలేము అనేటప్పటికీ దేవాలయం అనేటప్పటికీ అది వాళ్ళ ప్రాణానికి ప్రాణంగా భావించుకునే వాళ్ళు యూదులు అనమాట అందుకే ఇక్కడ రాగానే వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినం అమ్మ బాబు దేవాలయం విషయంలో ఇలా అన్నాడా దొరికేశాడు మనకిగా ఇప్పుడు ఈ విషయం కానీ చెప్పామనుకో ప్రజలకు అందరూ ఒక్కసారిగా యాంటీ అయిపోతారు అది కుట్ర చూద్దాం వీడు దేవాలయంలో పడగొట్టి మూడు దాన్ని కట్టగలని చెప్పినది ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరం ఏమి చెప్పవా వీరు దీని మీద పలుకుచున్న సాక్షిమేమని అడగగా ఏసు మాట్లాడలేదట అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నువ్వు దేవుని కుమారుడు క్రీస్తువైతే ఆ మాట నాతో చెప్పుమని చెప్ప జీవగల తోడని నానబెట్టుకుంటున్నా అందుకు యేసు నీ వన్నట్టే నేను దేవుని కుమారుడని అనగానే ఇది మొదలుకొని మనిషి కుమారుడు అని ఏమంటే ఓకే నీవు అన్నట్టు నేను దేవుని కుమారుడిని అని చెప్పాడు అంటే ఇక్కడ కూడా ఏంటంటే అబద్ధ సాక్షులు అక్కడ మనకు అబద్ధ సాక్షులు కనపడుతున్నారండి ఇక్కడ ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి అన్నాడో అడిగాడో అప్పుడు ఈశ్వర ఏమన్నాడు నువ్వు అన్నట్టే అన్నాడు అని చెప్పి వెంటనే ఇక్కడ ఇంకొక ఏమన్నాడు అంటే ఒక పరలోకపు దర్శనాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి యేసుక్రీస్తుల వారు అరవై నాలుగు వచ్చిన ఆ ఇదిగో ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడుపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడే వచ్చుటయో మీరు చూతురని చెప్పగా భవిష్యత్తులోగో ఇది జరుగుతుంది మీరు చూస్తారు అని చెప్పేశాడట అంటే ఇది జరగబోయేది ఒక దర్శన రూపంలో యేసుక్రీస్తుల వారు భవిష్యత్తులో జరగబోయేది అని ఆయన చెబుతున్నట్టుగా ఇక్కడ కనిపించింది ఎప్పుడైతే ఆయన మాట చెప్పేశాడో వెంటనే ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని అసలు ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకోవచ్చా అంటే దాని అర్థం ఏంటంటే ఇక బతకడానికి వీల్లేదనమాట అంత అంత కోపం వచ్చేసింది అనమాట యేసుప్రభు మీద ఆ ప్రధాన యాజ తన వస్త్రం చింపుకొని వీడు దేవదూషణ చేశాను మనకి సాక్షులతో పనే ఉంది ఇది ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా మీకేమి తోచుచున్నది అనగానే అందుకు వారు వీడు మరణమనుక పాత్రుడు అన్నారు అప్పుడు ఆయన మీద ముమ్మి వేసి ముఖం మీద ఆయనను గుద్దిరి కొందరు ఆయన అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరే ఇది యేసుప్రభు విషయం ఇప్పుడు ఇదే విషయం మళ్ళీ మనం ఎవరిలో మనం చూస్తుంటాము అని అంటే సేమ్ స్థెఫెన్ విషయంలో కూడా ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళాము అనుకోండి ఆరవ అధ్యాయం రైట్ పదమూడు పదమూడవచ్చినంలో వారు ఈ మనుష్యుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలం మనకు చూసారా పరిశుద్ధ స్థలం అంటే ఏంటి దేవాలయం ఎరుషులేము వాళ్ళ దృష్టిలో కనుక అక్కడ ఏ విషయంలో ఏది దేవాలయం గురించి మాట్లాడారో ఇక్కడ కూడా మన స్టెఫెన్ విషయంలో ఈ పరిశుద్ధ స్థలం మన ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి ప్రాణం ఈ ధర్మశాస్త్రముకు విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజడిని ఏసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములు మార్చునని విడి మేము మీ అనగానే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తిరిచూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారి కనబడిందట అప్పుడు ఏమంటే వాళ్ళందరూ సభలో కూర్చున్న వాళ్ళందరికీ స్థిపను ముఖం చూస్తే భయవేసిపోయింది అక్కడ నుంచి స్టెఫెన్ గారు ప్రసంగం చేశారు ఓకే అక్కడ నుంచి ఇక స్టెఫెన్ గారు కాసేపు వాక్యం చెప్పుకుంటూ వచ్చేసాడండి సరే ఆయన ఏం వాక్యం చెప్పాడు ఆయన ఏం ప్రసంగం చేసాడో మనకి ఇప్పుడు అవసరం లేదు నెక్స్ట్ మనం ఏడవ అధ్యాయానికి వెళ్ళిపోదాం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయానికి వెళ్ళిపోయేటప్పటికి ఆ ప్రసంగం అంతా చెప్పి 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 చివరికి వెళ్ళేటప్పటికి చూస్తారా ఆ యాభై నాలుగులో వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి స్తెఫెన్ చూచి పండ్లు కొరికిరి అయితే అతను పరిశుద్ధాత్మత నిండుకొనిన వాడే ఆకాశం వైపు తీరు చూచి దేవుని మహిమను అక్కడ చూడండి అక్కడ ఏసుక్రీస్తుల వారు ఏం చెప్పాడు నువ్వు దేవుని కుమారుడు అవును నువ్వు అన్నట్టు దేవుని కుమారుడు అని చెప్పాడు అంతేకాదు మనిషి కుమారుడు అక్కడ దేవుని కుడుపార్శ్వన ఉన్నాడు కూర్చుని ఉన్నాడు ఆకాశం తెరవబడింది ఆయన మేఘారుడే ఉన్నాడు అని చెప్పి అక్కడ ఒక దర్శనం చెప్పాడు చూసారా యేసుక్రీస్తుల వారు ప్రధాన యాజకులతో అక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒక విషయం చెప్తున్నాడు ఆయన ఎవరు స్టెఫెన్ గారు ఏమంటున్నారు ఆయన దేవుని మహిమ ఏ దేవుని మహిమను యేసు దేవుని కుడుపార్శ్వమందు నిలిచియుడుటయో చూచి అన్నాడండి ఎందు ఇప్పుడు యేసు ప్రభుల వారినట ఇప్పుడు స్తెఫెన్ గారు చూసే సమయానికి అక్కడ కూర్చున్నట్టుగా లేదు అక్కడ యేసుక్రీస్తుల కూర్చున్నట్టు ఉందా కుడుపార్శ్వ నిలబడినట్టుగా ఉందా అక్కడ కూర్చునిండుట అన్న పదం చూసాం యేసుక్రీస్తుల వారి విషయంలో ఇక్కడ స్తెఫెన్ గారి దగ్గరకు వచ్చినప్పటికీ స్టెఫన్ గారికి ఎలా కనబడుతున్నాడు అని అంటే ఏసుక్రీస్తుల వారు నిలిచి నిలిచియుండుట చూచి ఎందుకు నిలిచి ఉన్నాడో ఏసుక్రీస్తు ఎందుకు నిలిచి ఉండాడు కూర్చోవాలి కదా ఆయన దేవుడు కుడుపరచు కూర్చున్నాడు ఆయన కనుక నిలవబడి అన్న మాట వింటున్నప్పుడు సరే ఎందుకు నిల్చున్నాడు అన్నదానికి బైబిల్లో అయితే ఏమీ ఆధారం లేదు మనకు అనుకుందాం అనుకోవడానికి అంతే ఏంటి కాసేపట్లో స్టెఫను చావబోతున్నాడు కాసేపట్లో స్టెఫను మరణించబోతున్నాడు ఎవరి కోసం చనిపోబోతున్నాడు ఎవరి కోసం మరణించబోతున్నాడు అంటే ఆ యేసు కోసమే చనిపోబోతున్నాడు ఆ యేసు కోసమే మరి క్షణంలో చంపబడతాడు ఆయన చావును చూడటానికా ఆయన చావును స్వీకరించడానిక ఆయన చావును అంగీకరించడానికి నిలబడ్డా ఒక గొప్ప వండర్ జరగబోతుంది ఒక అద్భుతం జరగబోతుంది చరిత్రలో ఎందుకంటే ఏసుక్రీస్తు తర్వాత ఆ తర్వాత అపూస్తల సంఘం ప్రారంభమైన తర్వాత మొట్టమొదట హతసాక్షి స్తెఫినై మొట్టమొదట చంపబడి చంపబడిన వాడు స్తెఫెని చంపబడ్డాడు మొట్టమొదటగా అత్తసాక్షిగా అది కూడా ఎంత భయంకరంగా ఎంత ఘోరంగా ఎంత క్రూరంగా అంటే రాళ్లతో కొట్టబడి అన్నమాట అక్కడ మనం చూస్తుంటాం రాళ్లతో కొట్టబడ్డాడు రాళ్లతో కొట్టబట్టం అంటే అది మనకు చాలా చిన్నగా మీకు కనబడుతుందేమో ఒకసారి మీరు సౌదీ అరేబియా ఆ దేశాలకు మీరు వెళ్ళిపోతే అక్కడ ఇప్పటికీ ఈ శిక్షలు ఉన్నాయి షూట్ అండ్ సైడ్ ఏమంటా షూట్ అవుట్ అంటారు అక్కడ అంటే తప్పు చేసిన నేరం చేసిన వాడిని కాచిపడేస్తారు ఒక ఒకవైపు మరోవైపు నడి రోడ్డు మీద కత్తితో నరికేస్తారు మరోవైపు ఉరి తీస్తారు మరోవైపు రాళ్ళతో కొడతారు అన్నిటికంటే భయంకరమైన మరణం ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం ఎందుకంటే ఉరి ఒక క్షణంలో ప్రాణం పోతుంది ఖగ్గంతో చంపినా ఒక్కసారిగా తల వేరైపోతుంది ఏడు తుపాకీతో తొక్కాల్సి ఒక్కసారి సరిపో ఏమంటే ఒక్కసారిగా ప్రాణం పోతుంది కానీ రాళ్ళతో కొడితే క్షణము క్షణ క్షణక్షణము ఆ బాధను భరించలేక భయంకరమైన మరణం భయంకరమైన శిక్ష ఇప్పుడు అది స్తెఫెన్కు రాబోతుంది అది అబద్ధ సాక్షులను పెట్టారు ఒక దోషిగా నిలువ పెట్టారు స్తెఫెను రాళ్ళతో కొట్టి చంపుతున్నారు ఏమన్నాడు ఏమంటే అలాంటి పొజిషన్లో ఏమంటే రాళ్లతో కొడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక్కసారి యేసుక్రీస్తుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తుల వారు ఆయన ఒక మాట అన్నాడండి యేసుక్రీస్తుల వారు చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే తను చంపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపుతున్న వాళ్ళని చూసి ఏమన్నాడు చంపుతున్న వాళ్ళని చూసి యేసుక్రీస్తుల యేసుక్రీస్తుల వారు ఏమన్నారు తండ్రి ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు బాగా వినండి అంటే ఏసుక్రీస్తును చంపుతున్న వారిని చూచి యేసుక్రీస్తు క్షమించు అన్నాడు ఇప్పుడు అదే మాట ఇక్కడ స్టెఫెను కూడా పలుకుతున్నాడు అదే మాట స్తెఫెను కూడా మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను అని అంటే ఎందుకు చెబుతున్నాను అని అంటే గుర్తుంచుకోండి ఎలా మారాలి అన్న మనం ఎలా మారాలి ప్రతి ఒక్కరు ఎలా మారిపోవాలి ఏసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి వెళ్ళిపోవాలి ఆయన సారూప్యంలోనికి వెళ్ళాలి ఆయన స్వభావాన్ని సంపాదించుకోవాలి ఆయన స్వరూపాన్ని ఆయన స్వభావాన్ని సంపాదించుకోవటం అని అంటే ఇదిగో స్టెఫెను చివరికి స్టెఫెనులో ఎవరు కనబడుతున్నారు ఏసుపరువు కనబడుతున్నాడు నీ జీవితం నా జీవితంలో కూడా ఆఖరికి అదే యేసుక్రీస్తు కనిపించాలి అందుకే స్టెఫెన్ జీవితాన్ని చూపించాడు దేవుడు మన కళ్ళ ముందు అంత మాట అనగలమా అంత మాట అనగలమా ఎవండి ఏంటి ఆ మాట చూడండి మీరు అరవై వచ్చిన వాళ్ళు అతడు మోకాళ్ళు ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు వారి మీద ఈ పాపం మోపకు అన్నాడు అదేంటి స్టెఫెను ఎంత క్రూరంగా చంపుతుంటే నిన్ను ఇంత ఘోరంగా నేను చంపుతుంటే వారి మీద ఈ నేరం మోపద్దంటావేంటి నాకు నా ఏసు నేర్పించాడు నేను నా ఏసులా మారాలి కదా నా యేసే కదా నాకు మాదిరి నేను ఆయనలా ఎదగాలి కదా ఆయన స్వరూపంలోకి మారిపోవాలి కదా పూర్తిగా ఆయన స్వభావంలో పాలువాడిని కావాలి కదా నేను అంటే ఆయన ఎలా అయితే అంత ఘోరంగా ఆయనకు తల మీద ముల్ల కిరీటం అయ్యి ఆయనకు ముఖం మీద ఉమ్మివేతలు పిడిగుద్దులు కొరడా దెబ్బలతో ఎంత ఘోరంగా శిక్షిస్తుంటే కూడా ఏసు పలికిన మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరు గారు అదే యేసు ఏ పరిస్థితుల్లో మాట్లాడాడో ఇక్కడ స్టెఫెన్ కూడా అదే పరిస్థితుల్లో అదే మాట మాట్లాడేదాన్ని చూడండి అందుకే స్టెఫెన్లో మనకి ఎవరు కనబడుతున్నారు యేసుప్రభు కనబడుతున్నాడు కేవలం ఈ ఒక్క మాటే కాదండి ఇంకొక మాట కూడా అన్నాడండి స్టెఫెన్ ఏమన్నా తెలుసా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఆ మాట చూడండి అక్కడ ఏమండి ఆ మాట నా ఆత్మను చేర్చుకో అన్నాడు యాభై తొమ్మిదిలో యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు సేమ్ ఇదే మాట యేసు ప్రభు పలికిన ఏడు మాటల్లో ఒక మాట కదా ఏసు ప్రభు పలికిన మాటల్లో ఇది ఒక మాట తండ్రిని చేతికిన ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు సేమ్ అదే మాట ఇక్కడ మళ్ళా చెప్పిన విషయంలో మనం చూస్తున్నాం మనం అనగలమా మీరు ఎవరైనా మీరు క్షమించగలరా ఎవ ఎవరైనా ఒక మాట అన్నారు అంటే ఎవరైనా మన పట్ల కీడు చేశారు అని అంటే ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అంటే మళ్ళా తిరిగి వాళ్ళని అనకుండా వారి విషయంలో ఏమంటే మనసులో తప్పుగా అనుకోకుండా వాళ్ళ కోసం శపించకుండా ఏమంటే అనగలరా ఆ మంచి మనసు ఉందా మరి ఎలా ఎలా ఎదగటం ఎలా మారటం ఎంత ఘోరంగా ఉంటుందో చూద్దాం ఒకసారి చూపించు ఇదే కదా పాటలు మీరు చూశారు కదా ఎన్నోసార్లు చూసారు అది అది అనుభవించినటువంటి ఆస్తి అవి అనుభవిస్తూ కూడా అంత దారుణంగా అంత అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా కానీ ఆయన ఏ తప్పు మాట్లాడకపోయినా కానీ తన పట్ల అంత క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళందరి విషయమై ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మోకాలు లోని అన్న మాట అక్కడ రాయబడింది అక్కడ ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మోకాల్లోని అంటాడు తండ్రి వీరి మీద ఈ పాపము వారి మీద మోపకు అన్నాడు ఏసుప్రభు పలికిన మాటల్లో యేసుప్రభు చేసింది ఆయన మాట్లాడింది ఆయన పలికినటువంటి ఆ మాట శత్రువులను కూడా క్షమించమని తన పట్ల కీడు చేసిన వారిని కూడా క్షమించమని చివరికి తన ఆత్మను చేర్చుకోవని ఇలా కంప్లీట్గా అన్ని విషయాలలో మనం చూస్తుంటే చివరికి స్థిఫెను ఆ యేసుక్రీస్తు యొక్క స్వరూపములో ఆ యేసుక్రీస్తు స్వభావములోనికి మారాడు అన్నది ఈరోజు మనకు కనబడుతున్నటువంటి స్థిఫెన్ విషయంలో మనం నేర్చుకుంటున్నటువంటి ఒక మంచి విషయం స్థిఫెనే కాదు మనందరము కూడా యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో ఆయన స్వభావంలోనికి వెళ్ళాలి నేను ఎవరిని క్షమించనండి నేను అసలు సహించనండి నేను మాట అంటే అస్సలు పడనండి అని అన్నారు అనుకోండి అది 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 క్రైస్తవ లక్షణం కాదు అది మాట అంటే పడనండి నేను అసలు ఏ మాత్రం చిన్న చూపుతో తట్టుకోలేనండి నేను అక్కడ ఉండను కూడా ఉండనండి ఈ మాటలు వాళ్ళు చాలా గొప్ప అనుకుంటారు కానీ అదేంటంటే అది అది క్రైస్తవుడుగా ఉండకూడనటువంటి లక్షణాలండి అవి నీకు అర్థమైందా ఏమండి ఒకవేళ అవమాన పరిచారనుకోండి అయితే ఏమైంది ఒకవేళ చిన్న చూసి చూశారనుకోండి చూడండి ఇవ్వండి అంటారా అననివ్వండి ఏముంది చెప్పండి అందులో లేదండి నేను మాటే పండండి నన్ను అవమాన ఊరుకోనండి తట్టుకోలేండి భరించలేండి చేయలేండి అని అనుకోండి అంటే అది ఆ పరలోకానికి నీకున్నటువంటి ఈ లక్షణాలు నీకు పరలోకానికి సరిపోవాలి నీకు పరలోకం నుంచి నీకు అనుమతి ఉండదు పరలోక ప్రవేశం నీకు ఉండదు కనుక ఆలోచించండి ఖచ్చితంగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి క్రీస్తు యొక్క స్వభావంలోనికి మనం మారితేనే తప్ప మనకు పరలోకం అనేది ఉండదు అందుకే ఈరోజు స్టెఫెన్ మనకు నేర్పించే పాఠం ఏంటంటే నేను చివరికి క్రీస్తు యొక్క స్వరూపాన్ని సంపాదించుకున్నాను మీరు కూడా నాలా క్రీస్తు యొక్క స్వరూపాన్ని మీరు కూడా సంపాదించుకోండి అన్న సంగతి ఈరోజు స్టెఫెన్ మనకు నేర్పించాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు మీ కొందనాలను అనైనా ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న మీ వాక్కులు మీ జ్ఞానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ చెప్పబడిన విత్తబడిన ప్రతి మాట దానిని మీ మాటగా వారు స్వీకరించినట్టుకు సహాయం చేయండి ముఖ్యంగా సంఘము ద్వారా తండ్రి ఎన్నో మీ కొరకైన కార్యక్రమాలు జరుగుతున్నాయి జ్ఞాపకం చేసుకోండి అలానే సంఘములు అనారోగ్యంతో ఆర్థిక మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న మీ పిల్లలను సైతం మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆయుష్ ఆరోగ్యం వారికి ప్రసాదించండి మా బ్రతుకు కాలమంతా కూడా తండ్రి ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో సహిస్తున్నాం సహించాలి అంతమ వరకు సహించితే తప్ప మీరున్న పరలోకం మాకు రాదు అన్న సంగతి ఎరిగిన వారం గనుక మా మృతుకాలమంతా కూడా ఈ సహనము ఓర్పు దీర్ఘశాంతం అనే ఈ గుణాలు మా జీవితంలో తండ్రి మేము అలవాటు చేసుకుంటూ ఆ విషయంలో మేము ఎదుగుట ఎదగటానికి మీ శక్తి మీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి సంఘంలో ప్రతి కుటుంబం కుటుంబంలో ప్రతి వ్యక్తి కోసం పేరు పేరున ప్రార్థిస్తూ ఈ నెలలో జరగనైనటువంటి ఐదు రోజుల సదస్సును మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా జరుగులాగున అనేక మంది మీ పిల్లకు దీవనకరంగా జరుగుటకు సహాయం చేయమని క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని కంటినియ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై నడిపించిన గాక్క ఆమెని